ఎమ్మిగనూరు పట్టణంలో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. వైఎస్ఆర్ పార్టీ 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రఘును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మన ఎన్నికలకు పోయే ముందు ప్రజలకు మనం ఎటువంటి హామీలు ఇవ్వాలి? ప్రజలకు మనం పార్టీలు హామీలు ఇస్తాయి కదా, మేము నవరత్నాలు చేస్తామని హామీ ఇచ్చినారు కదా జగన్ అన్న. సో నవరత్నాలు తయారు చేసే కమిటీలో నన్ను మెంబర్గా పెట్టినారు. మేము రాజకీయాలు పూర్తయినప్పుడు ఎందుకు నాకు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా పెట్టినారంటే, ఈయన చదువుకున్నవాడు, ఒక మంచి డాక్టర్, చాలా ఆపరేషన్ చేసే అనుభవం ఉన్నది ఈయనకు, ఎంతమంది సమస్యలు తెలిసిన అనుభవం ఉన్నదని చెప్పేసి మరి ఆయన ఎట్లా గ్రహించారో నా గురించి తెలియదు కానీ నన్ను మెంబర్గా పెట్టినారు. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, అన్న చేనేతలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 24 స్కీములు ఉన్నాయి. 24 స్కీములు అన్నీ లెక్కేస్తే కూడా ఒక ఇంటికి 1000 రూపాయలు వచ్చేది కాదు. మాకు ఆ స్కీమ్లన్నీ పక్కన పెట్టండి అన్న, నెలకు 4000 రూపాయలు ఇవ్వండి మా చేనేతలకు అని చెప్పిన. ఇదేందో కొత్త మంది అప్పను మామూలుగా అందరూ మనుషులకు అడుగుతారు, వృద్ధాప్య పెన్షన్ అని ఆ పెన్షన్ అని మనిషికి మన అడుగుతారు. నేను మగ్గానికి పెన్షన్ ఇవ్వంటే ఆశ్చర్యపోయాను జగన్ అన్న, ఇది కొత్తగా చెప్తున్నాను ఏంటి అన్నాడు. లేదన్నా, ఒక మొగ్గం కింద 4-5 మంది పనిచేస్తారు, చాలా కథ పేద మావాళ్ళు, ఒక మొగ్గానికి ఆసరాగా 4-5 మంది జీవిస్తుంటారు. నేను ఏ విధంగా చేయను అంటే, సర్లే ఇప్పుడు డబ్బులు తక్కువ ఉన్నాయి, 4000 కాదు 2000 ఇస్తా, మళ్ళీ రాబో రోజుల్లో మీ వాళ్ళందరూ నాకు ఓట్లేసి నన్ను బలపరిస్తే తప్పకుండా 2, 3, 4 కూడా చేస్తా అని హామీ ఇచ్చినారు. ఆయన ఆ రోజు హామీ ఇచ్చారు, ఈ రోజు నెరవేర్చినారు. ఇప్పుడు ఆల్రెడీ మనకు 70 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు అందరూ పోరాడుతూనే ఉన్నారు, చేనేతను బాగు చేయాలి, వాళ్ళు ఆత్మహత్య తగ్గాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా. మళ్ళీ ఏ ప్రభుత్వమైనా